చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం మహేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్త్యాత్మకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యభగవానుడు అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజున సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటారు దానినే రథ సప్తమి అని కూడా అంటారు ఈ రోజున సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి ఈ పుణ్య దినాన ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని ప్రతీతి ఇక రథ సప్తమి రోజున పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఇటువంటి ఎన్నో సందేహాలను ఇప్పుడు మనం చక్కగా నివృత్తి చేసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన రథసప్తం వచ్చింది సూర్యుడు తన రథం దిశను మార్చుకునే రోజు సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు భాసం అంటే ప్రకాశం కరుడు అంటే చేసేవాడు భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అనర్థం సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగాను వేళల్లో నిద్రాసక్తంగానూ ఉంటాయి మన సనాతన ధర్మం సూర్యుణ్ణి శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిగా జీవనానికి ఆధారభూతుడిగా కర్మసాక్షిగా జగత్సక్షువుగా భౌతిక ఆధ్యాత్మిక వానిగా భావించింది సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని అంతఃశ్చేతనలోని అజ్ఞాన తివిరాన్ని పారద్రోలేవానిగా వ్యాధుల్ని దూరం చేసేవానిగా సంతోషమైన మనసును స్పష్టమైన చూపును వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది సప్తాశ్వాలను ఏడు వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు సూర్యుని రథానికి ఉన్నదొక్కటే చక్రం సారథి ఊరువులు లేనివాడు గుర్రాలు వాయువు పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తుంటారు ఎన్ని ఆటంకాలున్నా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తాడు జీవిత సత్యాన్ని విశ్వానికి తెలియచేస్తాడు వాస్తవానికి సప్త అశ్వాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అని అంటారు అందులో మనసు బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు శరీరమే రథం అశ్వాలు ఇంద్రియాలు బుద్ధి సారథి మనసు పగ్గాలు యోగ శాస్త్రానుసారం దేహమనే రథంలో కుండెలని శక్తియే ఏకచక్రం షట్చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు సప్తాశ్వాలు మహత్తు అహంకారం పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవత్ శక్తియే సూర్యుడు ఆదిత్య భగవానుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడమే ఈరోజు విశేషం పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడిలా చెప్పాడు పూర్వకాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడేమో ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుని వ్యాధులకు కారణమేంటని రాజు ఆ బ్రాహ్మణులను అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వ జన్మమున పరమ లోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వల్ల నీకు జన్మించాడు లోభి అయినందువల్ల వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం చెప్పమన్న రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలితమైన ఇతరుడు నీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతం చేస్తే పాపము నశించి చక్రవర్త అవుతాడని ఋషులు చెప్పగానే రాజు అలా చేస్తాడు దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపాడు సూర్యుణ్ణి ప్రదాతగా కొలుస్తుంటారు రథసప్తమి రోజున ప్రాతకాల సమయమున గంగలో స్నానాలు సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని నమ్ముతుంటారు అలాగే మరణించిన తరువాత సూర్యలోకానికి పెడతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తారు ఈ రోజున నదీ తీరాలలో నెయ్యి లేదా నూనెతో ప్రమిదలో దీపాన్ని వెలిగించి నీటిలో వదలాలి ఆ తరువాత తల మీద ఏడు జిల్లేడాకులను రేగు పళ్లను ఉంచుకుని స్నానం చేసే నీళ్ళల్లో శాలిధాన్యం నువ్వులు దూర్వాలు అక్షింతలు చందనం కలుపుకుని స్నానం చేయాలి రథసప్తమి రోజున ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దానిమీద పాలు పొంకించాలి ఆ తరువాత కొత్త కొత్తబియ్యం బెల్లం నెయ్యి యాలకులు వంటివి వేసి పరమాన్నం తయారు చేయాలి తులసికోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇక రథసప్తమి నాడు దేవుడికి రంగు పూలతో పూజిస్తే మంచిది ఈ రోజున బంగారం కానీ వెండి కానీ రాగితో కానీ సూర్యుడికి చిన్న రథాన్ని చేయించి అందులో కుంకుమతో దీపాలతో అలంకరించి అందులో ఎర్ర రంగు సూర్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తరువాత దాన్ని కూడా పూజించి పండితులకు ఆ రథాన్ని దానం చెయ్యాలి రథసప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాధనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందుతారని పురాణాలే చెప్పాయి ఈ రోజున ముత్తైదువులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు ఇందులో చిత్రగుప్తుని నోము ఉదయ కుంకుమ నోము పదహారు ఫలాల నోము గ్రామ కుంకుమ నోములను ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు పుణ్యకార్యాలు ఏది తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి